పదిహేను నెలలు, దాదాపు 15 నెలలు టీమిండియాకి దూరమైండు రహానే. కానీ ఒక్క ఫోన్ కాల్, ఒకే ఒక్క ఫోన్ కాల్ తోటి టీమిండియాలోకి రీ ఎంట్రీ ఇచ్చిండు. అది డబ్ల్యూటీసీ ఫైనల్ లాంటి మెగా మ్యాచ్లకి. మరి ఆ ఫోన్ కాల్ చేసిందెవరు, దీని వెనుకున్న హస్తం ఎవరిది, ఈ వివరాలన్నీ తెలుసుకుందాం. అజింక్య రహానే తన కెప్టెన్సీలా ఆస్ట్రేలియాలా ఆస్ట్రేలియా నుంచి సిరీస్ ని దక్కించుకొని అప్పుడు హాట్ టాపిక్ గా మారిండు. కానీ తర్వాత మెల్లి మెల్లిగా తన ప్రభావాన్ని కోల్పోయి టీమిండియాకు 15 నెలల పాటు దూరమైండు. అయితే ఇప్పుడు ఐపీఎల్ మళ్ళీ దుమ్ము రేపుతుండు. రహానే బ్యాటింగ్ చూస్తే ఆ రహానే ఈ రహానేనా, లేకుంటే రహానే 2.0 అన్న డౌట్ అయితే ప్రతి ఒక్కరికి వచ్చింది. అంత కిర్రా బ్యాటింగ్ చేస్తుండు. ఐపీఎల్ కంటే ముందు కూడా దేశవాళీ క్రికెట్ల సత్తా చాటిండు రహానే. కానీ ఐపీఎల్ల వీరబాదుడు బాదుడుతోటి ఒక్కసారిగా అందరినీ తన వైపుకు తిప్పేసుకున్నాడు. ఇక డబ్ల్యూటీసీ ఫైనల్లో ఛాన్స్ ఎట్లొచ్చిందంటే, శ్రేయస్ అయ్యర్ గాయం నుంచి ఇంకా కోలుకోలేకపోవడం, సూర్యకుమార్ యాదవ్ టెస్ట్ మ్యాచ్లలో ప్రభావం చూపించలేకపోవడంతో కోచ్ రాహుల్ ద్రావిడ్కి, అట్లనే కెప్టెన్ రోహిత్ శర్మకి ఆ ప్లేస్ల రిప్లేస్మెంట్ల పర్ఫెక్ట్ ఆప్షన్ రహానే ఒక్కడే అని అనుకున్నారట. అయితే సెలక్షన్ కమిటీ మాత్రం ఆలోచనలో పడ్డదట, తీసుకోవాలనా వద్దా అని. ఇక ఇంత ఆలోచించడం ఎందుకు, మిస్టర్ కూల్ ఎంఎస్ ధోని అడిగితే అయిపోతుంది కదా. ఎట్లాగూ ఇప్పుడు రహానే వాళ్ళ టీంలోనే ఆడుతున్నాడు, ధోని చెప్పేస్తాడు అని ధోనీకే కాల్ చేసిండట. ధోని కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసుడికి రహానేకి డబ్ల్యూటీసీ ఫైనల్ టీంలకి ఎంట్రీ పాస్ వచ్చేసిందట. రహానేకు ఎట్లాగూ ఇంగ్లాండ్లో ఆడిన అనుభవం ఉంది, ఇప్పుడైతే ఫామ్ పీక్స్లుంది, అక్కడ కూడా ఇరగదీసిండే అనుకుండ్రి, వన్ డే టీంలో కూడా వచ్చే ఛాన్స్ మస్తుగుంటుంది. మరి రహానే టీమిండియాను టెస్ట్ ఛాంపియన్ చేయడంలో కీలకమైన పాత్ర పోషిస్తారా, మీరేమనుకుంటున్నారు కమెంట్ పెట్టుండ్రి. అట్లనే ఈ అప్డేట్ నచ్చితే లైక్ కొట్టి లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి.